ప్రజలకు వైద్య సేవలు అందించడంలో స్వచ్ఛంద సంస్థలు సైతం పాల్గొనాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ జెడ్పీటీసీ పుస్కూరి పద్మజ అన్నారు. కటికనపల్లి గ్రామంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలపై కూడా ఉందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికినపల్లి గ్రామంలో ఆదరణ ఫ్యామిలీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సురమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, బాలరామ్ రెడ్డి, జెడ్పీటీసీ పుస్కూరి పద్మజ, జితేందర్రావులు ప్రారంభించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన పలు విభాగాల వైద్య సేవలను వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, హోమియోపతి డాక్టర్లను అందుబాటులో ఉంచి కటికనపల్లి, చామనపల్లి, న్యూ కొత్తపల్లి గ్రామాల ప్రజలకు వైద్య సేవలను అందించడంతో పాటు ఉచితంగా మందుల పంపిణీ చేశారు. హోమియోపతి డాక్టర్ శ్రీవాణి డెంగ్యూ వ్యాధి నిరోధక మాత్రలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ మాత్రలను వేసుకోవడం ద్వారా డెంగ్యూ వ్యాధి రాకుండా ఉంటుందని, ప్రజలందరూ ఈ మాత్రలను వేసుకోవాలని ఆమె సూచించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని మందులను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ కరుణశ్రీ, జెడ్పీటీసీ పుస్కూరి పద్మజ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడంలో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో కలిసి ముందుకు రావాలని వారు సూచించారు. కటికినపల్లిలో ఆదరణ ఫ్యామిలీ చేస్తున్న సేవలను అభినందించారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దాని ద్వారా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కారుపాకల రాజయ్య, వైస్ ఎంపీపీ మెడవేని తిరుపతి, డాక్టర్లు నాయని డీజీఓ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ధర్మారం మండలంలో కట్కనపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరము ఒక్క కట్కనపల్లియే కాకుండా మిగతా మన ఊర్లో కూడా ఇంకా ఈ ఉచిత వైద్య శిబిరాలు డాక్టర్లు అందరూ కలిసి చేస్తే ప్రజలకు వైద్యమే వాళ్ళ దగ్గరికి వచ్చినట్టుగా ఉంటుంది. మండలంలోని అన్ని గ్రామాలకు వస్తే బాగుంటుందని వాళ్ళని కోరుతున్నాను. మరియు ఈ స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ఆదరణ ఫ్యామిలీ వాళ్ళకి నా ప్రత్యేక అభినందన. ఇట్లాంటి వైద్య శిబిరాలు ఎన్నెన్నో పెట్టాలని, ఇంకా స్వచ్ఛంద సంస్థలు ఇట్లాంటి వైద్య శిబిరాలు పెట్టి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని. గవర్నమెంట్ ఒకటే చేస్తే సరిపోదు గనక మీరందరూ కూడా ఎవరైతే ఉత్సాహంగా ఉన్న డాక్టర్స్ కానీ ఇంకా వేరే ఎవరైనా ముందుకొచ్చి ఇట్లాంటి వైద్య శిబిరాలు పెట్టి ప్రజలను కొంచెం ఆరోగ్యవంతులను చేసి వాళ్లకు మెడిసిన్స్ అవి ఇచ్చి వాళ్లకు ఈ డెంగ్యూ వ్యాధి కానీ ఈ మలేరియా వ్యాధులు కానీ లేకుండా చూడాలని.